బిగ్ బాస్ షో గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట్లో చాలా మందికి ఈ షో పెద్దగా అర్థం కాకపోయినా సీజన్స్ గడిచే కొద్దీ నెమ్మదిగా అర్థం చేసుకుంటూ వచ్చారు. అసలు ఈ బిగ్ బాస్ షో అనేది ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? నిజానికి బిగ్ బ్రదర్స్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా హిందీలో బిగ్ బాస్ ప్రారంభమైంది. ఇక ఇక్కడి నుంచి మంచి ఆదరణ లభించడంతో ఆ తర్వాత దేశంలోని చాలా భాషల్లో ఇది మొదలైంది. అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇక అన్నింటికన్నా ఈ షో తెలుగులో బాగా క్లిక్ అయిందని చెప్పాలి. సాదా సీదిగా మొదలైన ఈ షోని తారక్ తనదైన స్టైల్లో హోస్టింగ్ చేస్తూ దుమ్ము దులిపేశాడు. ఇక అతి తక్కువ టైంలోనే ప్రేక్షక హృదయాలను దోచుకున్న ఈ షో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో కూడా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీం కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఫైనల్ చేసుకుందట. అయితే ఈసారి 24/7 మనం బిగ్ బాస్ చూడవచ్చు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బిగ్ బాస్ షో మొదలయ్యే ముందు టీం కొందరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతారట. ఇక అవతలి కంటెస్టెంట్ నో చెప్తే బలవంతం చేరట, అదే కంటెస్టెంట్ ఎస్ చెప్తే వాళ్ళను ఫస్ట్ డైరెక్ట్ గా కలిసి కొన్ని విషయాలు మాట్లాడి ఆ తర్వాత అగ్రిమెంట్ మీద సైన్ చేసుకుంటారట. అయితే ఇక్కడ మరో సంచలన విషయం బయటపడినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటీటీ ఆఫర్ అందుకున్న ఓ సోషల్ మీడియా స్టార్ బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు ఓకే చెప్పిందట. ఇక పారితోషికం గురించి మాట్లాడదాం రండి అని ఓ హోటల్కి పిలిచి మాట్లాడుతూ, మీరు హౌస్లోకి వెళ్ళాలంటే నాకు ఫేవర్ చేయాలి అంటూనే పక్కలో పడుకుంటే మీ పేరుని ఫైనల్ చేస్తా అన్నాడట. దీంతో బిత్తరపోయిన సదర్ యూట్యూబర్ ఆఫర్ని రిజెక్ట్ చేసి ఇంటికి వచ్చి బోర్న ఎడ్ చేసిందట. ఇక ఆమె విషయంలో వెంటనే కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడంతో ఆ మ్యాటర్ కాస్త లీక్ అయి నెట్ ఇంట పెద్ద దుమారమే రేపుతుంది. ఏది ఏమైనా ఈ రోజుల్లో క్యాస్టింగ్ కోచ్ పేరు ఎక్కువగా. బిగ్ బాస్ షో గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట్లో చాలా మందికి ఈ షో పెద్దగా అర్థం కాకపోయినా సీజన్స్ గడిచే కొద్దీ నెమ్మదిగా అర్థం చేసుకుంటూ వచ్చారు. అసలు ఈ బిగ్ బాస్ షో అనేది ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? నిజానికి బిగ్ బ్రదర్స్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా హిందీలో బిగ్ బాస్ ప్రారంభమైంది. ఇక ఇక్కడి నుంచి మంచి ఆదరణ లభించడంతో ఆ తర్వాత దేశంలోని చాలా భాషల్లో ఇది మొదలైంది. అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇక అన్నింటికన్నా ఈ షో తెలుగులో బాగా క్లిక్ అయిందని చెప్పాలి. సాదా సీదిగా మొదలైన ఈ షోని తారక్ తనదైన స్టైల్లో హోస్టింగ్ చేస్తూ దుమ్ము దులిపేశాడు. ఇక అతి తక్కువ టైంలోనే ప్రేక్షక హృదయాలను దోచుకున్న ఈ షో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సీజన్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో కూడా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీం కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఫైనల్ చేసుకుందట. అయితే ఈసారి 24/7 మనం బిగ్ బాస్ చూడవచ్చు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బిగ్ బాస్ షో మొదలయ్యే ముందు టీం కొందరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతారట. ఇక అవతలి కంటెస్టెంట్ నో చెప్తే బలవంతం చేరట, అదే కంటెస్టెంట్ ఎస్ చెప్తే వాళ్ళను ఫస్ట్ డైరెక్ట్ గా కలిసి కొన్ని విషయాలు మాట్లాడి ఆ తర్వాత అగ్రిమెంట్ మీద సైన్ చేసుకుంటారట. అయితే ఇక్కడ మరో సంచలన విషయం బయటపడినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటీటీ ఆఫర్ అందుకున్న ఓ సోషల్ మీడియా స్టార్ బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు ఓకే చెప్పిందట. ఇక పారితోషికం గురించి మాట్లాడదాం రండి అని ఓ హోటల్కి పిలిచి మాట్లాడుతూ, మీరు హౌస్లోకి వెళ్ళాలంటే నాకు ఫేవర్ చేయాలి అంటూనే పక్కలో పడుకుంటే మీ పేరుని ఫైనల్ చేస్తా అన్నాడట. దీంతో బిత్తరపోయిన సదర్ యూట్యూబర్ ఆఫర్ని రిజెక్ట్ చేసి ఇంటికి వచ్చి బోర్న ఎడ్ చేసిందట. ఇక ఆమె విషయంలో వెంటనే కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడంతో ఆ మ్యాటర్ కాస్త లీక్ అయి నెట్ ఇంట పెద్ద దుమారమే రేపుతుంది. ఏది ఏమైనా ఈ రోజుల్లో క్యాస్టింగ్ కోచ్ పేరు ఎక్కువగానే వినిపిస్తుంది.